कृष्णा जिल्ला नंदिगाम वाईएसआरसीपी पार्टी कार्यालय में मीडिया समावेश निर्वहिंचारु। ఈ మీడియా సమావేశంలో నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు మాట్లాడుతూ నందిగామకు తలమానికంగా 100 పడకల ఆసుపత్రి నిలుస్తుందని ఎమ్మెల్యే అన్నారు। ఉన్నత విద్య ఉన్నత వైద్యం సామాన్యులకు అందుబాటులో ఉంటేనే ఆ ప్రాంతం అభివృద్ధి చెందినట్లుగా భావిస్తామని అన్నారు। నందిగామ ప్రాంతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సహకారంతో కేంద్రీయ విద్యాలయం 100 పడకల ఆసుపత్రి మంజూరు కాగా త్వరితగతిన వాటి నిర్మాణాలు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నామని నందిగామ ఎమ్మెల్యే డాక్టర్ మొండితోక జగన్మోహన్ రావు తెలిపారు। గత ప్రభుత్వాల మాదిరి కమ్యూనిటీ హెల్త్ సెంటర్ ను ఏరియా హాస్పిటల్ గా చూపిస్తూ ప్రజల్ని మోసం చేసే విధంగా పనిచేయకుండా భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ప్రజల అవసరాల కోసం 100 పడకల ఆసుపత్రి అవసరాన్ని మన యువనేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్ళామన్నారు। సామాన్యుడి ఆరోగ్యానికి ప్రభుత్వం చిరునామాగా ఉండాలనేదే ఆయన ఉద్దేశం। అందులో భాగంగానే నందిగామ పెనుకబడిన ప్రాంతం మెట్ట ప్రాంతం వైద్యానికి దాదాపుగా ఎమర్జెన్సీలో 50 కిలోమీటర్ల దూరం వెళ్ళవలసినటువంటి పరిస్థితి। దీన్ని దృష్టిలో ఉంచుకొని నందిగామలో 100 పడకల ఆవశ్యకతని ప్రధానంగా ముందుగా గమనించాం। ఎందుకంటే ఇంతకు ముందు ప్రభుత్వంలో హాస్పిటల్ ఏరియా హాస్పిటల్ అని బోర్డు పెట్టారు, కానీ పరిశీలిస్తే అది కమ్యూనిటీ హెల్త్ సెంటర్ అని తెలిసింది। ఇంతకాలం కమ్యూనిటీ హెల్త్ సెంటర్నే ఏరియా హాస్పిటల్ గా అందరూ భావించారు। 100 పడకల హాస్పిటల్ అయితే 24 గంటలు వైద్యం లభించే విధంగా ఉంటే ఈ ప్రాంతానికి చాలా మేలు చేసిన వాళ్ళం అవుతాం। ఈ మేలు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా జరుగుద్దనే ఉద్దేశంతో మొట్టమొదటిగా అడిగింది జగన్మోహన్ రెడ్డి గారిని 100 పడకల ఆసుపత్రి ఏ మాత్రం సంశయం లేకుండా 100 పడకల హాస్పిటల్ కట్టించుకుంటానా అని వెంటనే ఫైల్ మీద సంతకం చేయడం, అది సర్క్యులేట్ అవుతూ చివరికి ఇప్పుడు మనం మన నందిగామలో 100 పడకల ఆసుపత్రి కోసం సరైన స్థలాన్ని గుర్తించడానికి తీసుకోవడానికి వేగవంతంగా చర్యలు తీసుకుంటున్నాం। ఆ దిశగా ఆలోచిస్తున్నాం, ఆలోచనని ఖచ్చితంగా మంచి స్థలం చూసి 100 పడకల ఆసుపత్రిని నిర్మించి ఇక్కడ వైద్యానికి కోసం దూరం వెళ్లకుండా మరి ముఖ్యంగా విజయవాడ తదితర ప్రాంతాలు వెళ్లకుండా సాధ్యమైనంత వరకు అన్ని రకాల విభాగాలను అభివృద్ధి చెందిస్తే సామాన్యుడికి అందుబాటులో ఉంటుందనేది మా ప్రధాన ఉద్దేశం। దానిలో భాగంగానే ఇంతవరకు రాగలిగాం। ఖచ్చితంగా 2-3 నెలల్లో ఈ స్థలాన్ని ఖరారు చేసుకోవడం ఇక్కడ హాస్పిటల్ను నిర్మించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది। కాబట్టి విద్య వైద్యంలో వైద్యపరంగా రానున్న రోజుల్లో ఇక్కడ 100 పడకల ఆసుపత్రి ఖచ్చితంగా వస్తుంది।